Saturated, unsaturated, supersaturated. Similarly, based on the physical state of solute and solvent, the solutions are classified into 12 types. Similarly, the third classification, based on the particle size, solutions are classified into three types that is, the true solutions, colloidal solutions, and suspension. Solutions. So totally, eighteen types of solutions. Now these solutions. One of the property that is the colligative property. So colligative properties of solutions. So today we discussed about colligative properties of solutions. First of all, what is meant by colligative property? So the colligative properties are the properties of solution that depends on the number of solute and solvent molecules or ions this is the definition of colligative property so the colligative properties or the properties of solution that depend on the number of solute the number of solute అండ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ఈజ్ నోన్ యాజ్ కాలిగేటివ్ ప్రాపర్టీ వై ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ కాలిగేటివ్ కొన్ని ప్రాపర్టీస్ని మనం ఎందుకు కాలిగేటివ్ ప్రాపర్టీ అంటున్నాం సో కాలిగేటివ్ ప్రాపర్టీ ఇస్ నథింగ్ బట్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ పార్టికల్స్ యొక్క నంబర్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది దాని నేచర్ మీద కానీ దేని మీద కానీ డిపెండ్ కాదు దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే త్రీ బీకర్స్ తీసుకున్నా ఓకే ఇది బీకర్ వన్ ఇది బీకర్ టూ ఇది బీకర్ త్రీ సో బీకర్ వన్ బీకర్ టూ బీకర్ త్రీలో ఏం చేశాను అంటే ఫస్ట్ బీకర్లో వాటర్ పోశాను ఎంత వన్ కేజీ అంటే థౌజండ్ ఎంఎల్ కాబట్టి థౌజండ్ ఎంఎల్ సో మాస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ సో థౌజండ్ ఎంఎల్ ఇంటూ వన్ ఎందుకు వాటర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వన్ కాబట్టి సో థౌజండ్ గ్రామ్స్ థౌజండ్ గ్రామ్స్ ఈజ్ నథింగ్ బట్ వన్ కేజీ సో వన్ కేజీ ఆఫ్ వాటర్ నెక్స్ట్ ఇక్కడ కూడా వన్ కేజీ ఆఫ్ వాటర్ ఈ థర్డ్ బీకర్లో కూడా వన్ కేజీ ఆఫ్ వాటర్ తీసుకున్నా అంటే వన్ లీటర్ వన్ లీటర్ వన్ లీటర్తో త్రీ బీకర్స్ నేను ఫిలప్ చేశా చూడండి ఈ ఫస్ట్ బీకర్లో ఏం చేశాను అంటే సిక్స్ గ్రామ్స్ ఆఫ్ యూరియాని వేశాను సెకండ్ బీకర్లో ఏంటంటే ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ని వేశాను థర్డ్ బీకర్లో థర్టీ ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ సుక్రోజ్ వేశాను ఇప్పుడు ఈ సిక్స్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ థర్టీ ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ ఉన్న ఈ సబ్స్టెన్స్ను మనం ఏమంటాం సొల్యూట్ అంటాం ఎందుకు తక్కువ మొత్తంలో ఉంది కాబట్టి బీకర్లో తీసుకున్నటువంటి వన్ లీటర్ వాటర్ను మనం ఏమంటాం సాల్వెంట్ అంటాం మరి ఎప్పుడైతే ఈ సొల్యూటు సాల్వెంట్లో కలుస్తుందో ఏర్పడుతుంది హోమోజీనియస్ మిక్చర్ ఏర్పడుతుంది దాన్ని ఏమంటాం మనం సొల్యూషన్ అంటే ఫస్ట్ బీకర్లో యూరియా సొల్యూషన్ తయారైంది సెకండ్ బీకర్లో గ్లూకోజ్ సొల్యూషన్ తయారైంది థర్డ్ బీకర్లో సుక్రో సొల్యూషన్ తయారైంది తయారైందా లేదా అయింది మరి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎస్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మరి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు కాలిగేటివ్ ప్రాపర్టీ ఏమన్నా చేంజ్ అవుతుందా సార్ అంటే చూద్దాం చేంజ్ అవుతుందా చేంజ్ కాదా అప్పుడు మనకు ఒకవేళ చేంజ్ కాకపోతే కాలిగేటివ్ ప్రాపర్టీ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అంటే యూరియా డిఫరెంట్ ఉంది గ్లూకోజ్ డిఫరెంట్ ఉంది సుక్రోజ్ డిఫరెంట్ ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి కాలిగేటివ్ ప్రాపర్టీస్లు కూడా ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా సార్ లేకపోతే సేమ్ ఉంటాయా అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం ఓకేనా సో ఎప్పుడైతే యూరియా సొల్యూటు సాల్వెంట్లో డిజాల్వ్ అయిందో ఇక్కడ క్వాంటిటీ మనకు తెలుసు కాబట్టి ప్రతి సొల్యూషన్ యొక్క మొలాలిటీని మనం తెలుసుకోవచ్చు మొలాలిటీని మనం తెలుసుకోవచ్చు ఎందుకు మొలాలిటీనే తీసుకుంటున్నావు సార్ ఏం మోలారిటీ తీసుకోవచ్చు కదా నార్మాలిటీ తీసుకోవచ్చు కదా అంటే నువ్వు తయారు చేసేటప్పుడు టెంపరేచర్ ఏమన్నా చేంజ్ కావచ్చు కాబట్టి మొలారిటీ నార్మాలిటీ ఆర్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ బట్ మొలాలిటీ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ కాబట్టి నువ్వు కనుక్కున్నటువంటి కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా అలానే ఉంటుంది సో మొలాలిటీ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ దట్స్ వై ద సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఓకే నా వాట్ ఈజ్ మెడ్ బై మొలాలిటీ సో మొలాలిటీ అంటే ఏంటి చూడండి మొలాలిటీ ఫార్ములా సో మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ వన్ బై వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ కేజీలో తీసుకున్నాం కాబట్టి వన్ బై వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ లేదా వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ సో ఇక్కడ వాల్యూమ్ ఇక్కడ వెయిట్లో తీసుకున్నాం కాబట్టి వాల్యూమ్ అనకున్న మనం ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ రాసుకోవచ్చా రాసుకోవచ్చు దిస్ ఈజ్ ద మొలాలిటీ మరి ఫస్ట్ బీకర్లో కలిపావు సెకండ్ బీకర్లో సొల్యూట్ని కలిపావు థర్డ్ బీకర్లో సొల్యూట్ని కలిపావు మరి ఇప్పుడు మొలాలిటీ ఎంత వస్తుందో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం చేద్దామా రైట్ నవ్ లెటర్సీ సో మొలాలిటీ ఆల్రెడీ ఫార్ములర్ రాశాం కాబట్టి మళ్ళీ ఇక్కడ రాశాను ఇప్పుడు ఫస్ట్ బీకర్లో చూద్దాం బీకర్ వన్ బీకర్ వన్లో చూడండి బీకర్ ఈక్వల్ మనం కలిపింది ఏంటి సిక్స్ గ్రామ్స్ ఆఫ్ యూరియా మరి సిక్స్ గ్రామ్స్ ఆఫ్ యూరియా అన్నప్పుడు సిక్స్ గ్రామ్స్ రాసావు వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ కాబట్టి వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ సిక్స్ రాశావు డివైడెడ్ బై సిక్స్టీ ఏంటి మాలిక్యులర్ మాస్ మోలార్ మాస్ ఆర్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యూరియా యూరియా ఫార్ములా ఏంటి ఎన్ హెచ్ టూ హెచ్ టూ ఇది యూరియా ఎస్ నైట్రోజన్ అటామిక్ వేడి తెలుసు ఫోర్టీన్ హైడ్రోజన్ అటామిక్ వేటి తెలుసు వన్ కార్బన్ అటామిక్ వేరు తెలుసు ట్వెల్వ్ ఆక్సిజన్ అటామిక్ తెలుసు సిక్స్టీన్ మళ్ళీ నైట్రోజనే కాబట్టి మళ్ళీ ఫోర్టీన్ నెక్స్ట్ హైడ్రోజన్ అటామిక్ వెయిట్ వన్ సో ఈ మొత్తము యూరియా మాలిక్యులర్ వెయిట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది సిక్స్టీ గ్రామ్స్ సో ఎందుకు సిక్స్టీ వేసామంటే ఇది నెక్స్ట్ ఇక వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ అన్నాం కాబట్టి వన్ ఏ కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది సిక్స్ బై సిక్స్టీ ఈజ్ నథింగ్ బట్ జీరో పాయింట్ వన్ ఏది మలారిటీ మొలాలిటీ జీరో పాయింట్ వన్ సో ఫస్ట్ బీకర్లో మొలాలిటీ ఎంత వచ్చిందంటే జీరో పాయింట్ వన్ వచ్చింది ఇప్పుడు సెకండ్ బీకర్లో మొలాలిటీ మనం క్యాలిక్యులేట్ చేద్దాం సో మొలాలిటీ ఎయిటీన్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ అన్నాం కాబట్టి ఎయిటీన్ గ్రామ్స్ డివైడెడ్ బై వన్ ఎయిటీ ఇక్కడ గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి సి సిక్స్ హెచ్ ఓ సిక్స్ దీని మాలిక్యులర్ వెయిట్ చేస్తే మనకు వన్ ఎయిటీ వస్తుంది కాబట్టి ఇక్కడ వన్ ఎయిటీ వేసా సో ఎయిటీ ఎయిటీన్ డివైడెడ్ బై వన్ ఎయిటీ ఇంటూ వన్ బై వన్ సో ఎయిటీన్ డివైడెడ్ బై వన్ ఎయిటీ ఇంటూ వన్ బై వన్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఎయిటీన్ బై వన్ ఎయిటీ దట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ వన్ పాయింట్ వన్ నెక్స్ట్ థర్డ్ బీకర్లో చూద్దాం థర్డ్ బీకర్లో మనం ఏంటంటే థర్టీ ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ సుక్రోజ్ అన్నం సుక్రోజు ఫార్ములా ఏంటి సి ట్వల్వ్ హెచ్ ట్వంటీ టూ ఓ లెవెన్ సి ట్వెల్వ్ హెచ్ ట్వంటీ టూ ఓ లెవెన్ దీని మాలిక్యులర్ వెయిట్ మనకు త్రీ ఫార్టీ టూ వస్తుంది త్రీ ఫార్టీ టూ వస్తుంది సో త్రీ ఫార్టీ టూ కాబట్టి ఇక్కడ థర్టీ ఫోర్ పాయింట్ టూ డివైడెడ్ బై త్రీ ఫార్టీ టూ ఇంటూ వన్ బై వన్ అంటే వాటరు మనం వన్ కేజీ తీసుకున్నాం కాబట్టి సాల్వెంట్ వెయిట్ వన్ వన్ డివైడెడ్ బై వన్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ మనకు జీరో పాయింట్ వన్ ఎం మొలాలిటీ వచ్చింది మరి ఇప్పుడు ఫస్ట్ బీకర్లో జీరో పాయింట్ వన్ సెకండ్ బీకర్లో జీరో పాయింట్ వన్ థర్డ్ బీకర్లో కూడా జీరో పాయింట్ వన్ కాన్సన్ట్రేషన్ ఉంది అన్నిట్లలో కాన్సన్ట్రేషన్ సేమ్ ఉంది కదా ఉందా లేదా ఉంది మరి అన్నిట్లలో కాన్సన్ట్రేషన్ సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం కాలిగేటివ్ ప్రాపర్టీ అంటే ఏం డెఫినేషన్ చెప్పాం కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మరి నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అన్నప్పుడు పార్టికల్స్ నంబర్ మనకు తెలియాలి కదా మరి పార్టికల్ నంబర్ ఎట్లా మనం కనుక్కుంటాం దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ సొల్యూషన్లో నీవు నంబర్ ఆఫ్ మోల్స్ తీసుకున్నప్పుడు మనకు పాయింట్ వన్నే వచ్చింది ఇక్కడ కూడా పాయింట్ వన్నే వచ్చింది ఇక్కడ కూడా పాయింట్ వన్నే వచ్చింది సో నంబర్ ఆఫ్ మోల్స్ వచ్చినప్పుడు మనం నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోవచ్చు సో సొల్యూట్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి అని మనం కనుక్కోవచ్చు ఒకవేళ మనకు వచ్చేటువంటి నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ కనుక ఎక్కువ తక్కువ అయినట్లయితే కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎక్కువ తక్కువ ఉంటాయి బట్ నంబర్ ఆఫ్ పార్టికల్ మాలిక్యుల్స్ ఆర్ సేమ్ కాలిగేటివ్ ప్రాపర్టీ విల్ బి సేమ్ మరి ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఫస్ట్ బీకర్లో సెకండ్ బీకర్లో థర్డ్ బీకర్లో ఏమన్నా వేరియేషన్ వస్తుందా లేకపోతే ఈక్వల్గా వస్తుందా ఇప్పుడు మనం చెక్ చేద్దాం నవ్ లెటెస్ మోల్స్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇన్ గ్రామ్ డివైడెడ్ బై మోలార్ మాస్ మనం పర్టికులర్ ఫస్ట్ బీకర్లో మనం ఏంటంటే యూరియా తీసుకున్నాం కాబట్టి సిక్స్ డివైడెడ్ బై సిక్స్టీ దట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ వన్ సో ఇక్కడ వాల్యూమ్ చేంజ్ కాలేదు కాబట్టి అన్నిట్లో కాన్స్టెంట్గానే ఉంది కాబట్టి వాల్యూమ్ వన్ 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 లీటరే కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ వాల్యూమ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే మొలాలిటీ వస్తుంది సో ఇక్కడ మొలాలిటీ పాయింట్ వన్ నంబర్ ఆఫ్ మోల్స్ కూడా పాయింట్ వన్ సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్

ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఓకే నంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతుంది సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఇంటూ అవెడ్రో నంబర్ నంబర్ ఆఫ్ మోల్స్ ఈస్ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎయిటీన్ డివైడెడ్ బై వన్ ఎయిటీ ఇంటూ అవేగాడ్రో నంబర్ సిక్స్ పాయింట్ జీరో టెన్ ద ఆఫ్ ట్వంటీ త్రీ మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే పాయింట్ వన్ ఇంటూ సిక్స్ పాయింట్ జీరో టెన్ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ త్రీ వస్తుంది కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ సిక్స్ పాయింట్ జీరో టూ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ టూ పార్టికల్స్ ఏది సెకండ్ బీకర్లో ఫస్ట్ బీకర్లో అదే వచ్చింది సెకండ్ బీకర్లో కూడా అదే వచ్చింది ఇప్పుడు థర్డ్ బీకర్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో చూద్దాం థర్డ్ బీకర్లో ఏంటి థర్టీ ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ సుక్రోజు ఉంది దీని మోలార్ మాస్ ఎంత త్రీ ఫార్టీ టూ అన్నా సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఇంటూ అవగా నంబర్ మోల్స్ ఇండి థర్టీ ఫోర్ పాయింట్ టూ డివైడెడ్ బై త్రీ ఫార్టీ టూ ఇంటూ సిక్స్ పాయింట్ జీరో టూ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ త్రీ చేస్తే ఎంత వస్తుంది సిక్స్ పాయింట్ జీరో టూ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ టూ ఇప్పుడు చెప్పండి ఫస్ట్ బీకర్లో సెకండ్ బీకర్లో థర్డ్ బీకర్లో నంబర్ ఆఫ్ పార్టికల్స్ సేమ్ ఏమన్నా చేంజ్ అయిందా కాలేదు కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ మీదనే డిపెండ్ అవుతుంది కానీ నేచర్ ఆఫ్ సొల్యూట్ మీద డిపెండ్ కాదు అని మనం ప్రూవ్ చేశామా లేదా ప్రూవ్ చేశాం చూడండి ఫస్ట్ బీకర్లో యూరియా సెకండ్ బీకర్లో గ్లూకోజు థర్డ్ బీకర్లో సుక్రోసు మొత్తం మూడు కూడా సమానంగా ఉన్నాయి ఏంటి నంబర్ ఆఫ్ పార్టికల్స్ కానీ మూడు కాంపౌండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంపౌండ్స్గా ఉండి కాలిగేటివ్ ప్రాపర్టీ డిఫరెంట్ కాదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సో కాలిగేటివ్ ప్రాపర్టీ అనేది ఏంటంటే నువ్వు తీసుకున్నటువంటి సొల్యూట్ నేచర్ మీద డిపెండ్ కాదు నువ్వు ఏ సొల్యూట్ అన్నా తీసుకో ఎటువంటి సొల్యూట్ అయినా తీసుకో ఆ సొల్యూట్ నువ్వు సాల్వెంట్లో వేసినప్పుడు ఏంటంటే నీకు పార్టికల్స్ నంబర్లో ఏమన్నా తేడా వస్తుందో లేదో చూసుకోవాలి సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ని మనం ఎలా కనుక్కుంటాం అంటే నువ్వు ఆ సబ్స్టెన్స్ ఏదైతే తీసుకుంటున్నావో దాని వెయిట్ ఉంటుంది ఆ కాంపౌండ్ నేమ్ ఉంటుంది కాబట్టి మనకు వెయిట్ డివైడెడ్ బై మాల్క్యులర్ వెయిట్ వేస్తే నీకు నంబర్ ఆఫ్ మోల్స్ అనేది వస్తాయి మరి నంబర్ ఆఫ్ మోల్స్ వచ్చిన తర్వాత నువ్వేంటా అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ నువ్వు ఐడెంటిఫై చేయాలి సో ఇలా డిఫరెంట్ సొల్యూషన్స్లో కాంపౌండ్ డిఫరెంట్ అయినంత మాత్రాన కాలిగేటివ్ ప్రాపర్టీ చేంజ్ అవుతుందా అంటే చేంజ్ కాదు కాలిగేటివ్ ప్రాపర్టీ ప్రిడామనెంట్లీ డిపెండ్స్ ఆన్ పార్టికల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ యొక్క సొల్యూట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది కానీ నేచర్ మీద డిపెండ్ కాదు అని మనం క్లియర్గా దీన్ని ప్రూవ్ చేశాం సో దిస్ ఈజ్ ద కాలిగేటివ్ ప్రాపర్టీస్ మరి ఈ కాలిగేటివ్ ప్రాపర్టీలో సొల్యూషన్స్ యొక్క కాలిగేటివ్ ప్రాపర్టీ మనకు నాలుగు రకాలుగా ఉన్నాయి ఫోర్ టైప్స్ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ వన్ ఈజ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ నెంబర్ టూ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ నెంబర్ త్రీ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ నెంబర్ ఫోర్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆస్మాటిక్ ప్రెషర్ ఇప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీని కాలిగేటివ్ ప్రాపర్టీని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం నౌ లెట్ అస్ సీ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ చూడండి ఇక్కడ ఏ అనేటువంటి ఈ బీకర్లో నేనేం అంటే ఒక సొల్యూట్ తీసుకున్నా సారీ సాల్వెంట్ తీసుకున్నా అది ఎటువంటి సాల్వెంట్ సొల్యూట్ లేకుండా కేవలం సాల్వెంట్ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని ప్యూర్ సాల్వెంట్ అన్న ప్యూర్ సాల్వెంట్ మరి ప్యూర్ సాల్వెంట్లో ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్సే ఉన్నాయి కాబట్టి ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ వేపర్ అవుతూ ఉన్నాయి పైన ఉన్నటువంటివి వేపర్ మాలిక్యూల్స్ వేపర్ మాలిక్యూల్స్ సో వేపర్ మాలిక్యూల్స్ మనకు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎక్కడ ప్యూర్ సాల్వెంట్లు ఎప్పుడైతే వేపర్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటాయో ఆటోమేటిక్గా వేపర్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది సో వేపర్ ప్రెజర్ మ్యాక్సిమం వేపర్ ప్రెషర్ మ్యాక్సిమం వాట్ ఈస్ మెన్ బై వేపర్ ప్రెజర్ ద ప్రెషర్ ఎగ్జైటెడ్ బై వేపర్ మాలిక్యూల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ అట్ ఈక్విబ్రియం ఈస్ కాల్డ్ వేపర్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ రైట్ నౌ ఇప్పుడు ఈ ప్యూర్ సాల్వెంట్లోకి నేను ఏం చేస్తా అంటే కొద్దిపాటి సొల్యూట్ను యాడ్ చేస్తా నౌ అడిషన్ ఆఫ్ ఎ లిటిల్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ద ప్యూర్ సాల్వెంట్ వాట్ హ్యాపెన్ నౌ లెట్ అస్ హియర్ సో ఇక్కడ హోమోజీనియస్ మిక్చర్ ఏర్పడుతుంది కాబట్టి ఫార్మేషన్ ఆఫ్ హోమోజీనియస్ మిక్చర్ ఈజ్ నథింగ్ బట్ సొల్యూషన్ సో బీ బీకర్లో ఉన్నటువంటిది ఏంటంటే సొల్యూషన్ మరి ఏదైనా సరే లిక్విడ్లో ఉంది కాబట్టి సొల్యూషన్ అనేది ఒక లిక్విడ్ స్టేట్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ సర్టన్ వేపర్ ప్రెషర్ అయితే బీకర్ ఏతో కంపేర్ చేసినప్పుడు బీకర్ బీలో వేపర్ మాలిక్యుల్స్ తక్కువ ఉన్నాయి చూడండి ఇక్కడేమో వేపర్ మాలిక్యుల్ చాలా రాశా త్రీ త్రీ నైన్ టెన్ రాశాను నేను వేపర్ మాలిక్యుల్స్ ఇక్కడ జస్ట్ త్రీనే రాశా మరి టెన్ వేపర్ మాలిక్యులకి త్రీ వేపర్ మాలిక్యులకి తేడా ఉందా లేదా టెన్ వేపర్ మాలిక్యుల్స్ అన్నప్పుడు ఏంటంటే ఇది ఎగ్జర్ట్ చేసేటువంటి వేపర్ ప్రెషర్ ఎక్కువ ఇక్కడ కేవలం త్రీ వేపర్ మాలిక్యుల్సే ఉన్నాయి కాబట్టి దీని వేపర్ ప్రెషరు తక్కువ అందుకే వేపర్ ప్రెషర్ లో చిన్న యారో పెట్టా చిన్న యారో అంటే ఏంటంటే వేపర్ ప్రెజర్ తక్కువ పెద్ద యారో అంటే అర్థం ఏంటంటే వేపర్ ప్రెజర్ ఎక్కువ అసలు ఎందుకు తక్కువ ఉంది సార్ ఇక్కడ వేపర్ ప్రెషర్ అంటే వేపర్ మాలిక్యూల్స్ ఎస్కేప్ కావాలని సర్ఫేస్ మీద చూస్తే ఈ రెడ్ గుర్తుతో వేశాను కదా డాట్స్ వేశాను కదా ఈ రెడ్ డాట్స్ ఏంటంటే ఈ ప్యూర్ సాల్వెంట్ పార్టికల్స్ని పైకి పోకుండా లాగుతూ ఉంటాయి దానివల్ల ఏమవుతుంది అంటే ఈ రెడ్ పార్టికల్స్లో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్స్ ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి సాల్వెంట్ పార్టికల్స్ చూడు సాల్వెంట్ పార్టికల్స్ బ్లూ కలర్లో రెడ్ కలర్లోని సొల్యూట్ పార్టికల్స్ అని రాశారు కాబట్టి ఈ సొల్యూట్ పార్టికల్స్ ఏం చేస్తారంటే సాల్వెంట్ పార్టికల్స్ను పైకి పోనీయకుండా ఎవాపరేట్ కాకుండా లాగుతూ ఉంటాయి ఫలితంగా ఏమవుతుందంటే ఈ వేపర్ మాలిక్యుల్స్ నంబరు తక్కువైంది సో లెస్ నంబర్ ఆఫ్ వేపర్ మాలిక్యూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద సొల్యూషన్ సో అల్టిమేట్లీ వేపర్ ప్రెషర్ ఇస్ లో మరి సొల్యూషన్ వేపర్ ప్రెజర్ ఎప్పటికే గాని ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ తో కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉంటుంది రాయచ్చా రాయకూడదా రాయొచ్చు సో ప్యూర్ సాల్వెంట్ కాబట్టి దీన్ని పీనాట్ అనుకున్నాం దీన్ని పి అనుకున్నాం సో పీనాట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ పీ పీ నాట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ పీ మరి ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది అన్నప్పుడు మనం ఏంటంటే పీనాట్ మైనస్ పి చేసేస్తే మనకు డిఫరెన్స్ అనేది వస్తుంది కాబట్టి దట్ ఈస్ ద డెల్టా పి దట్ ఈస్ ద డెల్టా పీ సో ఈ డెల్టా పీనే మనం ఏమంటా ఉన్నాంటే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ యు సి వాట్ ఈస్ మెండ్ బై లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ అండ్ సొల్యూషన్ వేపర్ ప్రెజర్ ఈజ్ నోన్ యాజ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ మళ్ళీ చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ ఇక్కడ ప్యూర్ సాల్వెంట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ అండ్ సొల్యూషన్ వేపర్ ప్రెజర్ ఈస్ నోన్ యాజ్ లోబరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ నిన్నటి క్లాస్లో మీకు ఒకటి చెప్పాను ఏమన్నాను పీనాట్ మైనస్ పీ బై పీనాట్ దట్ ఈస్ డెల్టా పీ బై పీనాట్ దీన్ని నిన్న నేను ఒక నేమ్తో చెప్పాను అది ఏమన్నారు ఆర్ఎల్విపి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ సో ద రేషియో బిట్వీన్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ద రేషియో బిట్వీన్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అండ్ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ ఈజ్ నోన్ యాజ్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ సో దిస్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈస్ ఈక్వల్ టు మోల్ టు ఆఫ్ అన్నాం దట్ ఈస్ కాల్డ్ రౌల్ టు లా మరి ఇప్పుడు ఈ రౌల్ టు లాను మనం చూద్దాం చూడండి వి నో థర్డ్ డెఫినేషన్ ఆఫ్ రౌల్ట్స్ లా థర్డ్ డెఫినేషన్ ఏంటి ఇది ద రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్యాక్షన్ ఆఫ్ సొల్యూట్ మోల్ ఫ్యాక్షన్ ఆఫ్ సొల్యూట్ సో ఇక్కడ ఎక్స్ టూ అంటున్నాను అంటే అర్థం ఏంటంటే వన్ అనేది ఏంటంటే సాల్వెంట్ అనుకోవచ్చు టూ అనేది ఏంటంటే సొల్యూట్ అనుకోవచ్చు సో సాల్వెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మేజర్గా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ పర్సన్ అనుకుంటున్నా సో కొంచెం తక్కువ ఉంది కాబట్టి సొల్యూట్ మనం సెకండ్ పర్సన్ అనుకుంటున్నాం మరి సాల్వెంట్కి నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి సొల్యూట్కి నంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి కాబట్టి మోల్ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో బిట్వీన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపొనెంట్ అండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ప్రజెంట్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ అంటే దేని మోల్ ఫ్రాక్షన్ అయితే నువ్వు కనుక్కోవాలో దాని నంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్నే మనం ఏంటంటే మోల్ ఫ్రాక్షన్ అంటాము మరి ఈ రౌల్ట్ లాలో ఏంట్రా అంటే ఇన్ ద డైల్యూట్ సొల్యూషన్ ఏ నాన్ వలటైల్ సొల్యూట్ డిజాల్వ్ టు ఫామ్ ఏ హోమోజినియస్ మిక్చర్ కాబట్టి దాన్నే మనం ఆ నాన్ వలటైల్ సొల్యూట్ ఉంది కాబట్టి ఆ డైల్యూట్ సొల్యూషన్లో సో ఇన్ ఏషన్ ఏన్ వలటైల్ సొల్ అంటే ఏంటి కంటైనింగ్ సొల్యూషన్ రిలేటివ్ ఆఫ్ వేపర్ ఈక్వల్ టు మోల్ ఫ్యాక్ ఆఫ్ నాన్ వలటైల్ సొల్యూట్ ఈస్ రెస్ వీ నో ఎక్స్ టు మీన్స్ మోల్ ఫ్యాక్షన్ ఆఫ్ నథింగ్ బట్ సొల్ూట్ ఈ ఎన్ టూ ఎన్ టూ ఏంటి సొల్యూట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ వన్ ఏంటి సాల్వెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ సో ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ ఏంటి సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ దాన్ని మనం టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ అనుకోవచ్చు ఎందుకంటే హియర్ బైనరీ సొల్యూషన్ ఓన్లీ టూ కాంపోనెంట్ సొల్యూషన్ కాబట్టి రెండే రెండు కాంపోనెంట్లు ఉన్నాయి కాబట్టి ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ అన్నాం సో నా పుట్ ఎక్స్ టు ఫ్రమ్ ఈక్వేషన్ టూ వీ గెట్ ఏమవుతుంది ఈక్వేషన్ వన్లో డెల్టా పి బై పీనాట్ ఈజీ ఈక్వల్ టు ఎన్ టూ బై చూడండి డెల్టా పి బై పీ నాట్ ఈజీ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ అంటే ఇక్కడ ఎక్స్ టూ ఉంది కాబట్టి ఈ ఎక్స్ టూ ప్లేస్లో ఇక్కడ దీన్ని సప్ టూ ఎన్ టూ బై ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ సో ఫర్ డైల్యూట్ సొల్యూషన్ ఇన్ గ్యాసియస్ ఎన్ టూ చూడండి ఫర్ డైల్యూట్ సొల్యూషన్ ఇగ్నోర్ ఎన్ అంటే మనం ఎన్ ను వదిలిపెట్టొచ్చు ఈక్వేషన్ త్రీ బికామ్స్ ఏమవుతుందో చూడు ఇప్పుడు మనం ఏంట్రా అంటే నాన్న కొస్సేపు ఉండేది సో నా సో ఎన్ టూ బై ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ ఇందులో ఎన్ ను మనం నెగ్లెక్ట్ చేసాం సో ఫర్ డైల్యూట్ సొల్యూషన్ ఇగ్నోర్ ఎన్ ఎంటూ బికాస్ ఎన్ టూ ఈస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ వెరీ వెరీ లెస్ సో ఎన్ ఎంటూను మనం ఇక్కడ ఇగ్నోర్ చేశాం ఎందుకంటే సాల్వెంట్ థౌజండ్ పార్టికల్స్ ఉంటే ఎన్ టూ సొల్యూట్ నంబర్ ఆఫ్ మోల్స్ జీరో పాయింట్ ఫైవ్ ఉన్నప్పుడు ఆ థౌజండ్లో జీరో పాయింట్ ఫైవ్ అనేది చాలా చాలా తక్కువ కాబట్టి థౌజండ్ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ను మనం ఇగ్నోర్ చేయవచ్చు కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్లో ఎన్ ఎంటు ఉంది డినామినేటర్లో ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ ఉంది కాబట్టి డినామినేటర్లో మనం ఎన్ ఎంటూను మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది ఈక్వేషన్ త్రీ అనేది డెల్టా డెల్టాబి బై పి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ అంటే సొల్యూట్ నెంబర్ ఆఫ్ మోస్ సాల్వెంట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ మనం ఏమంటున్నాం సొల్యూట్ నంబర్ ఆఫ్ మోల్స్ అంటున్నాం ఎన్ వన్ ఏమంటున్నాం మనం సాల్వెంట్ నంబర్ ఆఫ్ మోల్స్ అంటున్నాం కాబట్టి నంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అన్నాము కాబట్టి ఇప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ వాటి యొక్క ఫార్ములాను కూడా మనం ఇక్కడ సఫ్ట్ చేస్తే నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ ఈ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ అంటే మాలిక్యులర్ బేట్ ఆఫ్ సొల్యూట్ దట్ డబ్ల్యూ బై ఎం సో ఎన్ ఈక్వల్ డబ్ల్యూ బై ఎం ఇప్పుడు ఎన్ వన్ అంటే సాల్వెంట్ అన్నాం కాబట్టి ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ వన్ బై ఎం వన్ ఈక్వేషన్ ఫైవ్ సొల్యూట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ టూ అన్నప్పుడు డబ్ల్యూ టు డివైడెడ్ బై ఎం టూ దట్ ఈస్ పుట్ ఈక్వేషన్ ఫైవ్ అండ్ సిక్స్ ఇన్ ఈక్వేషన్ ఫోర్ ఈక్వేషన్ ఫోర్ లో మనం ఏం రాశాం డెల్టా పి బై పీనాట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వన్ డివైడెడ్ బై ఎన్ టూ అని రాశాం కాబట్టి దాని ప్లేస్లో మనం ఇక్కడ రాస్తున్నాం ఏం చూడు డెల్టా పి బై పి నాట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ టూ బై ఎం టూ డివైడెడ్ బై డబ్ల్యూ వన్ బై ఎం వన్ అంటే దీన్ని పైకి జరిపినప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే రేషియో రాశాం కాబట్టి డెల్టా పి బై పీనాట్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ డివైడెడ్ బై ఎన్ వన్ ఎన్ టూ అంటే ఏంటి డబ్ల్యూ టూ డివైడెడ్ బై డబ్ల్యూ వన్ సో ఎన్ టూ డబ్ల్యూ టూ డివైడెడ్ బై ఎన్ టూ ఈజ్ ఈ డివైడెడ్ బై నెక్స్ట్ ఎన్ వన్ ఎన్ వన్ అంటే డబ్ల్యూ వన్ బై ఎం వన్ ఈ రెండు అయిపోతాయి కాబట్టి డెల్టా డెల్టాపి బై పీనాట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ టూ బై ఎం టూ ఇంటూ ఎం వన్ బై డబ్ల్యూ వన్ ఎం వన్ బై డబ్ల్యూ వన్ సో ఇక్కడ మనకేంటంటే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇంటూ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ టూ ఎం వన్ బై డబ్ల్యూ వన్ అంటే కింద ఉన్నటువంటి ఎం టూని ఇక్కడ తీసుకొని వచ్చాడు అప్పుడు ఏమవుతుంది మనకు ఎం టూ మాత్రమే కావాలి ఎం టూ అంటే ఏంటి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ సో హౌ టు ఫైండ్ అవుట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఎం టూను మనం పైకి తీసుకురావచ్చు అంటే సపరేట్ చేయొచ్చు సో మనకి ఇచ్చినటువంటి కాలిగేటివ్ ప్రాపర్టీలో ఈ ఎం టూ అనేది మనం లెక్కించాలి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎం టూ ఈక్వల్ టు పీ నాట్ బై డెల్టా పీ ఇంట డబ్ల్యూ టూ ఎం వన్ డివైడెడ్ బై డబ్ ఈ ఫార్ములా వేసినట్లయితే మనం సొల్యూట్ మాలిక్యులర్ వేట్ ను మనం ఐడెంటిఫై చేయవచ్చు సొల్యూట్ మాలిక్యులర్ వేట్ మనం ఐడెంటిఫై చేయవచ్చు సో దిస్ ఈస్ దస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ దట్ ఈస్ ద లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్